రీసెంట్ గా ఒక లైన్ చూసా ఒక బుక్ లో సమస్త కర్మల క్షయమే మోక్షము అని వయసులో ఉన్న వాళ్ళు కోరికల వెంట వయసు అయిపోయిన వాళ్ళు మోక్షం వెంట పడతారు అంటారుగా నా ఆలోచనలు మాత్రం ఏడేళ్ల పిల్లోడు డెబ్బై ఏళ్ళ ముసలోడు మధ్య స్విచ్ అవుతుంటాయి అన్నమాట సో నేను ఆ లైన్లో మోక్షం కర్మ అనే పదాలు మానేసి క్షయము అనే పదం వెనకపడ్డా అదే ఈ ఎపిసోడ్ టీబీ తెలిసే ఉంటుంది అందరికి ట్యూబర్ కిలాసెస్ ఇంగ్లీష్ లో అదొక్కటే కాకుండా వేరే పేర్లు కూడా ఉన్నాయి ఆ డిసీజ్ కి అంటారు ఇంకో పేరు ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళు వెయిట్ తగ్గిపోతారు డ్రాస్టిక్ గా అందుకే ఆ డిసీజ్ వస్తే బాడీని కన్జ్యూమ్ చేసి అలా బక్క చిక్కిపోయేలా చేస్తుందని కన్సంప్షన్ అంటారు ఎగ్జాక్ట్ గా అదే రీజన్ టీబీని క్షయ వ్యాధి అనడానికి క్షయము అనే పదానికి మీనింగ్ వాడే సందర్భాన్ని బట్టి మాడుతుంది కానీ ఒక రకమైన జనరల్ టోన్ ఉంటుంది ఆ పదానికి డిక్షనరీలో నేను వెతికితే తెలుగు డిక్షనరీలో ఒక రేంజ్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి ఆ పదానికి బై రేంజ్ ఐ మీన్ స్పెక్ట్రమ్ ఆఫ్ మీనింగ్స్ అని నాశము క్షీణించడం అని చిన్న స్కేల్ డ్యామేజ్ నుంచి ప్రళయము అనే పెద్ద స్కేల్ డిస్ట్రక్షన్ వరకు అన్ని మీనింగ్స్ ఉన్నాయి ఈ పదానికి క్షయము అనే పదానికి ఇంగ్లీష్ లో చెప్పాలంటే డ్యామేజ్ వీక్నింగ్ డీకేయింగ్ డిస్ట్రక్షన్ పెరిషింగ్ కాంటాక్ట్ ని బట్టి క్షయము అనేది ఈ పైన చెప్పిన స్కేల్లో ఏదైనా ఉండొచ్చు దాని మీనింగ్ సో ఇంగ్లీష్ లో టీవీని కన్సంప్షన్ అని ఎందుకు అన్నారో అదే సేమ్ రీజనింగ్ తో తెలుగులో క్షయవ్యాధి అయింది అన్నమాట అంటే వేరే డిసీజెస్ లో ఈ సిమ్టమ్స్ ఉండవని కాదు

అక్షయ అనే పదానికి మీనింగ్ క్షయం ముందు నెగిటివ్ ప్రిఫెక్ట్స్ ఆ పెడితే సంథింగ్ దట్స్ ఇన్డిస్ట్రక్టబుల్ సంథింగ్ దట్స్ ఇంపెరిషబుల్ అని అక్షయ అనే పదానికి మొదటి సంవత్సరం అనే మీనింగ్ కూడా చూశాను కొన్ని డిక్షనరీలో కానీ ఎందుకు అలా అని అంటారో సూఫర్ ఐ కుడెంట్ ఫైండ్ అక్షయ పాత్ర అని మహాభారతంలో ఒక పాత్ర ఉంటుంది పాత్ర అంటే క్యారెక్టర్ కాదు అన్నమాట పాండవులు అడవులకు వెళ్ళినప్పుడు సూర్యుడు ధర్మరాజు తపస్సుకి మెచ్చి వరంగా ఇస్తాడు అక్షయపాత్ర నుంచి ఎంత ఫుడ్ తీసినా అని వస్తూనే ఉంటుంది అనమాట కాకపోతే కొన్ని వర్షన్స్ ఆఫ్ స్టోరీస్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా అందరూ తిన్న తర్వాత ద్రౌపది అంటుంది ఆమె తిన్నాక ఆ రోజుకి అయిపోతుంది అందులో ఆహారం అని ఇలా ఉంటాయన్నమాట అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ మీరు వినే వర్షన్ ని బట్టి స్టోరీలో కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అక్షయపాత్రలో అక్షయ అంటే ఇట్స్ ద సేమ్ క్షయ ముందు నెగిటివ్ ఎఫెక్ట్స్ క్షయ అంటే చాలా అర్థాల్లో మనం చెప్పుకున్న చాలా అర్థాల్లో డ్యామేజ్ డిస్ట్రక్షన్ పెరిషబిలిటీ చాలా మీనింగ్స్ లో వన్ ఆఫ్ ద మీనింగ్ ఈజ్ పెరిషబుల్ క్షయ అంటే సో అక్షయ అంటే ఈ కాంటెక్స్ లో అక్షయపాత్ర అనే కాంటెక్స్ లో ఎ ఫుడ్ వెల్ విత్ అన్లిమిటెడ్ కెపాసిటీ ఐ మీన్ బై కెపాసిటీ ఇంపెరిషబుల్ కెపాసిటీ అని వెంటనే తోపు అక్షయపత్రం అనేది నిజంగానే ఉందని చెప్పే ముందు యూ హ్యాఫ్ టు లిజన్ టు సిమిలర్ స్టోరీ ఫ్రమ్ గ్రీక్ మిథాలజీ గ్రీక్ మిథాలజీలో జియోస్ అనే ఒక గాడ్ ఉంటాడు అంటే ఇప్పుడు టాలీవుడ్ కి మెగాస్టార్ ఎలా గ్రీక్ గాడ్స్ లో జియోస్ అలా అనమాట జియోస్ ని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి దూరంగా పెంచుతుంది సో ఈ కాంటెక్స్ లో ఆల్ యూనిటీ నాయిస్ జియోస్ వాళ్ళ నాన్నకి దూరంగా వాళ్ళ అమ్మ పెంచుతుంది తన తిండి తిప్పలు బాగోగులు అమాల్తియా అనే నింఫ్ కెప్ప చెప్తుంది అంటే కొన్ని వర్షన్స్ లో అమాల్తియా నింఫ్ కాదు నింఫ్ అంటే వన దేవత వన కన్యాయి లాగా కొన్ని వర్షన్స్ లో అమాల్తీయా ఒక నింఫ్ కాదు ఒక గోట మేక జియోస్ మేక వాళ్ళ తాగి పెరుగుతాడు ఒకసారి అమాల్థియా కొమ్ము విరిగి పడితే మన జియోస్ వరం వల్ల పాత్రలా అవుతుంది ఆ విరిగిన కొమ్ము అదే కార్నకోపియా మనం కోపియస్ అనే పదం వాడతాం గా ఇంగ్లీష్ లో ఏదన్నా ఎక్కువగా ఉంది అనటానికి కోపియస్ అనే కోపియస్ క్వాంటిటీస్ ఆఫ్ స్వైట్ ఆర్ కోపియస్ క్వాంటిటీస్ ఆఫ్ హనీ ఇలాగా అదే పదం కార్నోకోపియోలో సెకండ్ హాఫ్ కోపియస్ ఫస్ట్ హాఫ్ కార్నో అంటే గ్రూక్ లో హాన్ ఆర్ కొమ్ము సో హాన్ అండ్ మోర్ ఈస్ కార్నోకోపియస్ ఈ కథ విని చా ఏంటి మేక చూసుకుందా పిల్లాడిని అంటూ లాజిక్ లైట్లు వెలిగిపోతాయి చాలా మందికి అంటే మనం నమ్మని మతం అంటే మనకు చులకనే కదా ఎప్పుడైనా డీజే సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది కంటెక్స్ట్ గురించి మాట్లాడితే అందులో రావు రమేష్ అంటాడు కదా పక్కనోళ్ల పని మీద ఉండే ఇంట్రెస్ట్ సొంత పనుల మీద ఉండదు జనాలకి చిచ్చి సంస్కార హీనులు అని సేమ్ అలాగే పక్కోడి మతంలో వెతికే లాజిక్ లో సొంత మతంలో వెతకరు జనాలు మన దాంట్లో అలాంటి కథలు ఉంటే సైన్స్ కి అందరం లాజిక్లు నిజాలు అంటాము అదే వేరే మతంలో ఉంటే చూసారా మాస్టరు విడ్డూరం మేక పెంచినట్ట పిల్లాడిని అని చెప్పి నవ్వుతాం ఇంకో వర్షన్ ఆఫ్ స్టోరీలో అమాల్సియా ఒక మేక కాదు ఒక నెం వన దేవత వన కన్యా లాగా సో కార్నుకోపియా అనేది ఆ మేక నుంచి వచ్చింది మాల్థియా నుంచి కాదు అని ఇంకో వర్షన్ ఆఫ్ స్టోరీ అది అనమాట క్షయ అక్షయ story.